శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ సేన ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామం చదివినా విన్నా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అయితే విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు వినలేని వాళ్ళు ఒక చిన్న మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకున్నా విశేషంగా ధనలాభం కలుగుతుంది అదే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని తొలి ఏకాదశి సందర్భంగా నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి విష్ణుమూర్తి విశేషమైన ధనలాభాన్ని కలిగింపజేస్తాడు అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పుష్పాల గురించి నరసింహ పురాణంలో నారద పురాణంలో చెప్పారు ఆ పుష్పాలు ఏంటంటే తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజి పూలు కాబట్టి మీకు లభించినట్లయితే తెల్లగన్నేరు పువ్వు కానీ నందివర్ధనం పువ్వు కానీ తుమ్మి పువ్వు కానీ జాజి పువ్వు కానీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ పుష్పాలేవి అందుబాటులో లేకపోయినట్లయితే విష్ణుమూర్తికి ఇష్టమైన పుష్పాలు శాల పుష్పాలు శాల అంటే ఇంటి ఆవరణ అని అర్థం మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల పుష్పం ఒక్కటైనా సరే తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర ఉంచండి అలా కూడా వీలు కాకపోతే ఒక్క తులసి దళం విష్ణుమూర్తి ఫోటో దగ్గర ఉంచండి తొలి ఏకాదశి రోజు ఒక్క తులసి దళాన్ని లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది తొలి ఏకాదశి రోజు వెలిగించవలసిన దీపం ఆవు నెయ్యి దీపం మూడు ఒత్తుల దీపం తొలి ఏకాదశి సందర్భంగా ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి ఈ మూడు ఒత్తుల ఆవు నెయ్యి దీపం వల్ల విష్ణుమూర్తి విశేషమైన ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు అలాగే గులాబీ పూలతో విష్ణుమూర్తిని పూజిస్తూ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ జపించుకోవచ్చు విష్ణుమూర్తికి ఇష్టమైన హారతి పచ్చకర్పూరం హారతి తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి లక్ష్మీనారాయణల ఫోటోకి పచ్చకర్పూరంతో హారతిస్తే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే అన్నం పరవాణం లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా ఇతరులకు పంచిపెట్టవచ్చు బెల్లం పొంగలి నైవేద్యం పెట్టాలి అలాగే దేవాలయానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం అంటే శ్రీరామచంద్రమూర్తి ఆలయం శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైనా సరే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుంది కదా ఆ ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెడితే సంవత్సరం మొత్తం కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చేతిలో పుష్పాలు పెట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికి ధ్వజస్తంభం దగ్గర ఒక పుష్పం ఉంచి నమస్కారం చేసుకోండి తొలి ఏకాదశి రోజు ఇలా ప్రదక్షిణలు చేయండి తొలి ఏకాదశి రోజు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి రెండు లేదా నాలుగు ఆరు ఎనిమిది పది ఇలా సరి సంఖ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి సహజంగా అందరూ బేసి సంఖ్యలో మూడు ప్రదక్షిణలు చేస్తారు కానీ తొలి ఏకాదశి రోజు మాత్రం విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు సరి సంఖ్యలో ఈవెన్ నెంబర్ ప్రదక్షిణలు చేయండి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఇలా ప్రదక్షిణలు చేసిన ఇంట్లో ఇలా హారతిచ్చిన దీపం పెట్టిన తులసి దళం పెట్టిన అష్టాక్షరి మంత్రం చదువుకున్న సంవత్సరం మొత్తం కూడా విశేషంగా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం